హాయ్ హలో, వెల్కమ్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనము సీటెట్ పేపర్ 1కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ని చూద్దాము. సో ఇది ఫస్ట్ వన్, 5/2 - 2/5 = ఒక ఫ్రాక్షన్ ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేసేటప్పుడు మనము బటర్ఫ్లై మెథడ్ యూస్ చేస్తాము. ఇది అన్లైక్ ఫ్రాక్షన్ కాబట్టి మామూలు ప్రాసెస్ ఏంటంటే నేను లైక్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా కన్నా కూడా మనము బటర్ఫ్లై మెథడ్ యూస్ చేస్తామన్నమాట. సో ఏంటి ఆ బటర్ఫ్లై మెథడ్ అంటే, ఈ న్యూమరేటర్ని నెక్స్ట్ దాని డినామినేటర్తో మల్టిప్లై చేస్తాము, అలానే ఫస్ట్ దాని డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5 5s వచ్చేప్పటికి 25 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనేమో 2 2s = 4 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో మనకి టూ ఫ్రాక్షన్స్కి మధ్యలో ఏదైతే సింబల్ ఉందో, అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చూస్ చేస్తాం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఇది కూడా మైనస్ పెడతామన్నమాట. సో ఈ మొత్తం కూడా న్యూమరేటర్ అవుతుంది. అండ్ డినామినేటర్ వచ్చేప్పటికి ఇక్కడ ఉన్న 2 డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఈ 2 డినామినేటర్స్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చేది ఇక్కడ డినామినేటర్లో తీసుకుంటామన్నమాట. సో 2 5s = 10 అవుతుంది. సో ఫైనల్గా ఇదేమవుతుంది, 25 - 4 అనేప్పటికినేమో 21 అవుతుంది. సో 21/10 ఆన్సర్ అవుతుంది. అయితే మనకు ఆప్షన్ చూడండి, ఒకసారి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు. సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్కి మారిస్తే 2 1/10 వస్తుంది అనమాట. చూడండి, 10 2s = 20 + 1 21/10 అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి, 2 10s = 20 + 1 21/2, బట్ మనకి బై 10 కదా రావాల్సింది. సో ఇదనమాట ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నమస్తే. ద నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 5-డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 3-డిజిట్ నెంబర్ ఈజ్. సో గ్రేటెస్ట్ 5-డిజిట్ నెంబర్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ అనేప్పటికీ మొత్తం అన్నీ కూడా 9s వస్తాయి అవునా. సో 5 9s వస్తే దాన్నే గ్రేటెస్ట్ 5-డిజిట్ నెంబర్ అంటాం. అంటే 99,999 అనేది గ్రేటెస్ట్ 5-డిజిట్ నెంబర్. నెక్స్ట్ స్మాలెస్ట్ 3-డిజిట్ నెంబర్ అంటే ఎంత? స్మాలెస్ట్ 3-డిజిట్ నెంబర్ అనేప్పటికీ 100 అనమాట. సో 1 రాసి దాని తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలని 0s పెడతాము, అది స్మాలెస్ట్ అవుతుంది. సో ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగనమాట. సో స్టార్టింగ్ చూడండి, 0 + 9 అంటే 9 9, ఇక్కడ 9 + 1 = 10, అండ్ ఇక్కడ నెక్స్ట్ కూడా 9 + 1 = 10, అండ్ ఇక్కడ కూడా 9 + 1 = 10 అయిపోతుంది అనమాట. సో మనకి రెండింటిని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? సో 1,99,000 అవుతుంది అనమాట. సో 1,99,000 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. ద నెక్స్ట్ వన్, హౌ మెనీ పీసెస్ ఆఫ్ వైర్ ఆఫ్ లెంత్ 3/4 మీటర్స్ ఈచ్ కెన్ బి కట్ ఫ్రమ్ ఏ రోల్ ఆఫ్ వైర్ మెజరింగ్ 11 1/4 మీటర్స్? సో ఒక వైర్ రోల్ ఉంది, అంటే వైర్ ఉండ ఉందన్నమాట. దాని మొత్తం పొడవు ఎంత అంటే, మొత్తాన్ని కనుక ఇలా తీసి పెట్టేస్తే మొత్తం పొడవు ఎంత అవుతుందంటే 11 1/4 మీటర్స్ ఉందంట. 11 1/4 అంటే 4 11s = 44 + 1 = 45/4 మీటర్స్ ఉందన్నమాట మొత్తం టోటల్ లెంత్ ఇది. దీన్ని ఏం చేశారంటే ఈ వైర్ని కట్ చేశారు. సో ఎలా కట్ చేశారు? ఒక్కొక్క పీసు లెంత్ వచ్చేప్పటికే 3/4 మీటర్స్ ఉందంట. సో ఇలాంటి ఈ 3/4 మీటర్స్ ఎన్ని పీసెస్ వస్తాయి అని చెప్పేసి అడిగారు. అంటే ఒక టోటల్ వైర్ని మనం కట్ చేస్తున్నాము, ఎన్ని పీసెస్ వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో అంటే ఈ టోటల్ లెంత్ని మనము డివైడ్ చేస్తున్నాం అనమాట, పీసెస్గా కట్ చేయడం లేదు, డివైడ్ చేస్తున్నాము ఎన్ని పీసెస్ వస్తాయి అని. అంటే ఎన్ని పీసెస్ వస్తాయి తెలియాలి అంటే మనము ఈ టోటల్ లెంత్ని మనకున్న చిన్న చిన్న ముక్కలు ఏవైతే ఉన్నాయి 3/4 మీటర్స్ దాంతో డివిజన్ చేస్తే ఎన్ని పీసెస్ వస్తాయి అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో అయితే ఈ ఫ్రాక్షన్లో డివిజన్ అయ్యేప్పటికీ ఏం చెప్పుకున్నాము? డివిజన్ చేయడం పాజిబుల్ అవ్వదు, ఫ్రాక్షన్స్లో మల్టిప్లికేషన్ చేస్తాము డివిజన్కి బదులుగా అని చెప్పుకున్నాము. అయితే డివిజన్కి బదులుగా మల్టిప్లికేషన్ దీంతో చేస్తాము, ఈ ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దీన్ని రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలన్నమాట. రెసిప్రోకల్ అంటే దాని న్యూమరేటర్ని డినామినేటర్ గాను, డినామినేటర్ని న్యూమరేటర్ గాను రాస్తే వచ్చేదాన్ని మనము రెసిప్రోకల్ అంటాము. సో ఓకేనా? ఇక్కడ చూడండి, 4 1s = 4 1s క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో చూడండి, 3 1s = 3 1s = 3, అండ్ ఇక్కడ 1 ఉంటుంది కదా 15 అవుతుంది. సో 3 5s = 15 అనమాట. అంటే 15 3s = 45 కాబట్టి క్యాన్సిల్ చేసాము. సో ఫైనల్గా మనకి ఏముంది ఇక్కడ, ఒక 15 × 1 / 1 డినామినేటర్లో 1 ఉంటే ఇగ్నోర్ చేస్తాం కదా, 15 1s = 15 అవుతుంది అనమాట ఆన్సర్. సో ఎన్ని పీసెస్ వస్తాయి ఇలాగా అంటే 15 పీసెస్ అనేవి వస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ద నెక్స్ట్ వన్, 1300s + 13 1s & 13 10s - 1000 = అన్నారు. సో 1300s అంట. సో 1300, ఇంకా ఏమన్నారు నెక్స్ట్? 13 1s. సో 13 1s అంటే 13 అని, అండ్ 13 10s. సో 10s + 13 అంటే 130 అని, 13 10s ఇది అనమాట. అంటే యాక్చువల్లీ 13 10s అంటే ఇంటూ 10 ఉన్నట్టు, 13 × 10 అంటే 130, 1300s అంటే ఇంటూ 100 ఉన్నట్టు, 13 × 100 అంటే 1300. సో ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చిన మొత్తం నెంబరు. సో ఫస్ట్ అయితే ఎడిషన్ చేసేద్దాము. సో ఇదేమవుతుంది, 3 3 + 1 అంటే 4 అండ్ 4. సో ఇక్కడ వచ్చేప్పటికే 1. ఇది మనకున్న ఇంతవరకు ఉన్న నెంబర్. దీన్ని ఏం చేశారు, ఈ నెంబర్ నుంచి 1000ని సబ్ట్రాక్ట్ చేశారు. సో దీని నుండి 1000ని సబ్ట్రాక్ట్ చేసేసేయండి. 1000 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఈ రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో అదే వస్తుంది. అంటే 443 అనేది వస్తుంది అనమాట.
సో దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ద నెక్స్ట్ వన్. ఇఫ్ 0.239 ప్లస్ 2.93 మైనస్ 1.29 ఈజ్ ఈక్వల్ టు 3.92 మైనస్ కే, దెన్ వాట్ షుడ్ బి యాడెడ్ టు కే టు మేక్ ఇట్ 3? సో కేని 3 అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి కేకి అని ఇచ్చారు. అసలు కే ఎంతో తెలిస్తే ఎంత యాడ్ చేయాలి అనేది మనకు తెలుసు అనమాట. సో ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ నుండి మనకు కావాల్సింది కే వాల్యూ అనమాట. సో ఫస్ట్ దీన్ని అయితే సాల్వ్ చేద్దాం చూడండి. మనకు కావాల్సిన కే కాబట్టి ఈ కే నేను ఇటు సెండ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మైనస్ కే ఉంది కదా, ఇటువైపు వచ్చేస్తే ప్లస్ కే అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ ఉన్న ఈ మొత్తం నెంబర్స్ నేను ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్లస్ ఇటు వచ్చేప్పటికి మైనస్ నెంబర్లు అవుతాయి, ఇక్కడ ఉన్న మైనస్ నెంబర్ కాస్త ఇటువైపుకి వచ్చేప్పటికి ప్లస్ నెంబర్ అవుతుంది అనమాట. సో అంటే ఏమవుతుంది అక్కడ 3.92 ఆల్రెడీ ఉంది. సో ఈ 3.92కి ఇటువైపు ఉన్న 1.29 మైనస్లో ఉంది కాబట్టి అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఇవి రెండింటిని యాడ్ చేసేద్దాము. 9+2 అంటే 11, అండ్ ఇక్కడ 9+2 11+1 అంటే ఏమో 12.345 అనమాట. సో 5.21 అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ 2.93 అది వచ్చేప్పటికి మైనస్ అవుతుంది కదా, సో 2.93 అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాము. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2 becomes 1, ఈ 1 ఏమో 11 అవుతుంది. 11-3 అంటే 8, అండ్ ఇక్కడ 1-9 పాసిబుల్ అవ్వదు కదా, సో మళ్ళీ ఇది 4 అవుతుంది, ఇక్కడ 11 అవుతుంది. 11-9 అంటే 2, అండ్ 4-2 వచ్చేప్పటికే 2 అయిపోయిందా? లేదు, ఇంకో నెంబర్ ఉంది. 0.239 అనేది కూడా వస్తే మైనస్ అవుతుంది కదా, దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేసేద్దాము. 0.239. సో ఇన్ని టైమ్స్ మేము సబ్ట్రాక్ట్ చేయమో అనుకుంటే డైరెక్ట్గా ఈ రెండింటిని ఎడిషన్ చేసి ఒకేసారి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ డిజిట్ ఏం లేదు కాబట్టి 0 పెట్టేసుకుంటాము. సో 8 becomes 7 అండ్ 0 becomes 10. 10-9 అంటే 1, 7-3 అనేప్పటికీ 4, 2-2 అంటే 0 అండ్ 2. సో మనకి మొత్తం ఏంటి, కే వాల్యూ ఎంత వచ్చింది, కే వాల్యూ 2.041 వచ్చింది. అయితే ఏమన్నారు, ఈ కే వాల్యూ 3 అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి అన్నారు. సో ఇది మొత్తం 3లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదు అంటే ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్లో ఏ నెంబర్ని యాడ్ చేస్తే 3 వస్తుందని చెక్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇప్పుడు 3 నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎంత యాడ్ చేస్తే 3 అయితే తెలియాలి కాబట్టి. సో 10-1 అంటే 9, 9-4 అనేప్పటికీ 5, 9-0 అంటేనేమో 9, 2-2 అంటే 0. సో 0.959 యాడ్ చేయాలన్నమాట. సో 0.959 చూడండి, ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ ద బిగ్గెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 60, 72 and 84? స్మాలెస్ట్ అన్న లీస్ట్ అన్న ఒకటే, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటేనేమో మనము ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బిగ్గెస్ట్ అన్న హయ్యెస్ట్ అన్న సేమ్ కాబట్టి, సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్. సో 60కి, 72కి, 84కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటికి సమ్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగారనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఏమేమి ఉంటాయి మనకి, 60, 72 and 84, ఈ 3 నెంబర్స్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయడం అంటే తెలుసు కదా మనకి, లాంగ్ డివిజన్. సో మొత్తం కూడా డైరెక్ట్గా ఒకేసారి చేసేద్దాము ఫాస్ట్గా అనుకుంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా 12 టేబుల్ తీసుకుంటున్నాను. 3 నెంబర్స్ 12 టేబుల్లో పోతాయి కాబట్టి 12 5s are 60, 12 6s are 72, 12 7s are 84. అవునా? సో ఇంకా వేరే టేబుల్ ఏది పోదు కాబట్టి ఈ మొత్తం మన నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సీఎం వస్తుంది అనమాట. సో 12 5s are 60, సో మనకి ఎల్సీఎం అంటే ఏమవుతుంది, 12 × 5 × 6 × 7 ఇది మనకి ఎల్సీఎం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఏమవుతుంది చూడండి, 12 5s are 60, 66 are 360. సో 360 × 7 అంటే 2520 అవుతుంది అనమాట. సో ఏంటిది, ఎల్సీఎం. సో 3 నెంబర్స్కి ఇచ్చిన ఎల్సీఎం. సో మనకి హెచ్సిఎఫ్ కూడా కావాలి కదా, వీటికి ఫ్యాక్టర్స్ కనుక రాస్తే వీటన్నిటిలోనూ కామన్గా ఉన్న హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 12 అవుతుంది, ఎందుకంటే అన్నీ కూడా 12 టేబుల్లో మాత్రమే వస్తాయి కాబట్టి వీటి హెచ్సిఎఫ్ 12 అవుతుంది అనమాట. సో హెచ్సిఎఫ్ అనేది 12. ఈ రెండింటికి సమ్ మనకు కావాల్సింది. సో సమ్ వచ్చేప్పటికే 2532 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ద నెక్స్ట్ వన్. రమ హ్యాస్ ఓన్లీ 50 rupees and 100 rupee notes విత్ హర్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ షీ హ్యాస్ ఈజ్ 25 అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ విత్ హర్ ఈజ్ 1600, దెన్ ద నెంబర్ ఆఫ్ 50 rupees and 100 rupee notes విత్ హర్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో రమ దగ్గర ఓన్లీ 50 and 100 rupee notesే ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయంటే 25 notes ఉన్నాయి. అండ్ ఆ 25 notes వాల్యూ ఎంత అంటే 1600 అన్నారు. అలా ఉండేలాగా 50 rupees విన్నున్నాయి, 100 rupees విన్నున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ది వచ్చేప్పటికి 50 rupees note సంబంధించి నేను సెకండ్ 100 rupee notes తాను. సో ఆ ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోదాము. సో ఇది ఫస్ట్ ఆప్షన్, 10 ఉన్నాయి అన్నారు 50 rupee notes. సో టోటల్ దాని వాల్యూ ఎంత అవుతుంది, 500 అవుతుంది. అండ్ 100 rupees notes వచ్చేప్పటికి 15 ఉన్నాయన్నారు. సో దీని వాల్యూ వచ్చేప్పటికి 1500 అవుతుంది.
అయితే మనకి కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయా, టోటల్ నోట్స్ 25 అవుతుంది, కానీ ఈ టోటల్ వాల్యూ వచ్చేప్పటికి 2000 అవుతుంది, బట్ మనకి ఎంత ఉండాలి, 1600 ఉండాలి. సో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి, టోటల్ నోట్స్ వచ్చేప్పటికి 25 ఓకే, అండ్ 50 రూపీస్ నోట్స్ 15 ఉన్నాయి అన్నారు. సో దీని వాల్యూ వచ్చేప్పటికే 15 × 5 = 75 కాబట్టి 750 అవుతుంది. అండ్ నెక్స్ట్ 100 రూపీస్ నోట్స్ వచ్చేప్పటికి 10 ఉన్నాయి అన్నారు. సో 10 అంటే దాని వాల్యూ వచ్చేప్పటికి 1000 అవుతుంది. మరి టోటల్ 1750 అవుతుంది, బట్ మనకు కావాల్సిన 1600. సో ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో థర్డ్ ఆప్షన్, టోటల్ నెంబర్ వచ్చేప్పటికి 25 అవుతుంది, అండ్ 50 రూపీస్వి 20 ఉన్నాయి అన్నారు. సో దీని వాల్యూ ఏమవుతుంది, 20 ఉన్నాయి అంటే 5 × 10 కాబట్టి 1000 అయిపోతుంది దీని వాల్యూ. అండ్ 100 రూపీస్ నోట్స్ వచ్చేప్పటికి 5 ఉన్నాయి. సో 500 రూపీస్ అంటే 500, మరి దీని టోటల్ వాల్యూ ఏమవుతుంది అంటే 1500 అవుతుంది. సో ఈ ఆప్షన్ కూడా సూటబుల్ అవ్వట్లేదు. సో లాస్ట్ వన్ చూడండి ఒకసారి, టోటల్ నోట్స్ ఎన్ని ఉన్నాయంటే 18 + 7 25 నోట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 50 రూపీస్ వచ్చేప్పటికి 8 నోట్స్ ఉన్నాయి. సో 18 × 5 అంటే మనకి 90 అవుతుంది కాబట్టి 18 × 5 సార్. సో టోటల్గా ఇక్కడ 900 రూపీస్ ఉన్నాయి. అండ్ దెన్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 7 × 100 అంటే 700 అయిపోతుంది. సో 900 + 700 అంటే మనకి టోటల్ సమ్ వచ్చేప్పటికి 1600 అవుతుంది. సో ఈ ఆప్షన్ అనేది టూ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది, 1600 టోటల్ అమౌంట్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చేప్పటికి 25. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సి ద నెక్స్ట్ వన్, సవిత రీచెస్ స్కూల్ ఫర్ ఏ మీటింగ్ 15 మినిట్స్ బిఫోర్ 9:30. సో సవిత 15 మినిట్స్ బిఫోర్ 9:30కి వెళ్ళింది అంటే 9:30కి 15 మినిట్స్ బిఫోర్ అంటే 9:15 AM కి వెళ్ళింది స్కూల్కి. ఓకేనా, షీ రీచ్డ్ 1/2 అవర్ ఎర్లియర్ దాన్ హర్ కొలిగ్. సో ఎర్లియర్ అంటే ముందుగానే, వాళ్ళ కొలిగ్ కన్నా 1/2 అవర్ ముందు వెళ్ళింది. సో అంటే వీళ్ళ కొలిగ్ ఎన్నింటికి వెళ్ళినట్టు, 1/2 అవర్ తర్వాత, సవిత వెళ్ళిన తర్వాత 1/2 అవర్కి వెళ్ళింది. సవిత 9:15కి వెళ్తే తర్వాత 1/2 అవర్ అంటే 9:15కి ఒక 30 మినిట్స్ కలిపితే మనకి 9:45కి వెళ్ళినట్టు వాళ్ళ కొలిగ్. అయితే ఇంకా ఏమన్నారు, హర్ కొలిగ్ హూ ఈజ్ 35 మినిట్స్ లేట్ ఫర్ మీటింగ్. సో 9:45కి వెళ్ళిన ఆవిడ 35 మినిట్స్ లేట్గా వెళ్ళింది, అంటే 9:45 కన్నా కూడా 35 మినిట్స్ ముందు మీటింగ్ స్టార్ట్ అయింది అని. సో దీనికన్నా కూడా 35 మినిట్స్ ముందు మీటింగ్ స్టార్ట్ అయిందంటే, మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అయినట్టు, 9:10కి స్టార్ట్ అయినట్టు. అవునా, 9:10కి మీటింగ్ స్టార్ట్ అయితే 9:45కి వెళ్ళిన వాళ్ళు 35 మినిట్స్ లేట్గా వెళ్ళినట్టు అవుతుంది. సో వాట్ ఈస్ ద షెడ్యూల్ టైమ్ ఆఫ్ మీటింగ్ అంటే, షెడ్యూల్ టైమ్ ఆఫ్ మీటింగ్ ఈజ్ 9:10 AM. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, దేర్ ఆర్ 28 రూమ్స్ ఇన్ ఏ స్కూల్ అండ్ ఈచ్ రూమ్ హ్యాస్ 6 ప్లాంట్స్. ఈచ్ ప్లాంట్ నీడ్స్ 180 ml ఆఫ్ వాటర్ డైలీ. సో ఇఫ్ యూ బాటిల్ కంటైన్స్ 840 ml వాటర్, దెన్ వాట్ విల్ బి ద నంబర్ ఆఫ్ సచ్ బాటిల్స్ రిక్వైర్డ్ టు ప్లాంట్ వాటర్ ఆల్ ప్లాంట్స్ ఇన్ ద రూమ్స్ ఫర్ 3 డేస్. సో ఏమన్నారంటే 28 రూమ్స్ ఉన్నాయి స్కూల్లో, అండ్ ఈచ్ రూమ్కి వచ్చేప్పటికి 6 ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క ప్లాంట్కి వచ్చేప్పటికి 180 ml ఆఫ్ వాటర్ కావాలి. సో మొత్తం కావాల్సిన వాటర్ ఎంత అంటే, ఈ 3ని మల్టిప్లై చేస్తే టోటల్గా మనకి ఎన్ని మిల్లీలీటర్స్ ఆఫ్ వాటర్ కావాలో వస్తుంది అన్నమాట. సో 28 × 6 × 180 అంటే మల్టిప్లై చేస్తే మనకి 30,240 అవుతుంది. సో ఇన్ని ml ఆఫ్ వాటర్ అనేది కావాలి. అయితే ఏమన్నారంటే, ఒక బాటిల్ ఉంది 840 ml, రెండు మిల్లీలీటర్స్లోనే ఉన్నాయి. సో కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. బాటిల్ కెపాసిటీ వచ్చేప్పటికి 340 ml అన్నారు. ఇలాంటి బాటిల్స్ ఎన్ని కావాలి అంటే, సో దీన్ని ఈ 840 పెట్టి డివైడ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ బాటిల్స్ వస్తాయన్నమాట. అంటే ఈ టోటల్ వాటర్ని ఈ కెపాసిటీతో మనం డివైడ్ చేస్తే మనకి ఎన్ని బాటిల్స్ కావాలనేది వస్తుంది. సో ఈ డివిజన్ కనుక చూస్తే చూడండి, 84 3స్ అండ్ 84 6లు వస్తున్నాయి. సో మనకి ఫైనల్గా ఇది వచ్చేప్పటికి 36 బాటిల్స్ కావాలి అని వస్తుంది అనమాట. ఇది ఎన్ని రోజులకి, ఒక్క రోజుకి 36 బాటిల్స్ కావాలి. అయితే ఏమడిగారు, నంబర్ ఆఫ్ సచ్ బాటిల్స్ రిక్వైర్డ్ టు వాటర్ ప్లాంట్స్ ఇన్ ద రూమ్స్ ఫర్ 3 డేస్ అన్నారు. సో 1 డేకి మనకి 36 బాటిల్స్ కావాలి అంటే, మరి 3 డేస్కి ఎన్ని కావాలి అంటే 36 × 3 చేస్తే వస్తుంది అనమాట. సో 36 3స్ 108 అవుతుంది. సో ఇన్ని బాటిల్స్ ఆఫ్ మనకి కావాలన్నమాట. ఇన్ని రోజులకి 3 డేస్ వాటర్ పోయాలి అంటే ఇన్ని బాటిల్స్ కావాలి అని. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో చూడండి ఒకసారి, 28 రూమ్స్, ఒక్కొక్క రూమ్కి 6 ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్కి 180 ml ఆఫ్ వాటర్. సో టోటల్ వాటర్ ఎంత కావాలంటే, ఈ 3ని మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ఎంత వాటర్ కావాలనేది వస్తుంది అనమాట. అయితే 840 ml వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో అలాంటి బాటిల్స్ ఎన్ని కావాలి అంటే, అంటే ఇలాంటి బాటిల్స్ ఎన్ని కలిపితే మనకి ఈ క్వాంటిటీ వస్తుంది అని. సో దానికోసం దీన్ని డివైడ్ చేసామన్నమాట. సో డివైడ్ చేస్తే మనకి 36 బాటిల్స్ కావాలి అని వచ్చింది. ఒక రోజుకి 36 బాటిల్స్, బట్ మన క్వశ్చన్ అడిగింది 3 డేస్ కాబట్టి, మరి 3 డేస్కి ఎన్ని అంటే 36 × 3 = 108 బాటిల్స్ కావాలి అని. సో ఇది అనమాట ఆన్సర్. సో ఇది నెక్స్ట్ ప్రాబ్లమ్, పెరిమీటర్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 48 సెంటీమీటర్స్. సో స్క్వేర్ పెరిమీటర్ వచ్చేప్పటికి
48 సెంటీమీటర్స్ అన్నారు. పెరిమీటర్ అంటే ఏం చెప్పుకున్నాం, చుట్టుకొలత అని చెప్పుకున్నాం కదా, అంటే సమ్ ఆఫ్ ఫోర్ సైడ్స్ అనేది 48, అంటే 4S పెరిమీటర్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ 4S 48 అన్నారు. మరి అప్పుడు ఎస్ ఏమవుతుంది అంటే ఒక సైడ్ ఏమవుతుంది, సో ఈ 4 ఇటు పంపిస్తే డివిజన్లోకి వస్తుంది కాబట్టి 4 వన్స్ 4 టూస్ అంటే సైడ్ వచ్చేప్పటికే 12 సెంటీమీటర్స్ అవుతుంది, అంటే స్క్వేర్ సైడ్ వచ్చేప్పటికే 12 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంకా ఏమన్నారు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 4 సెంటీమీటర్స్ అండ్ ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 4 సెంటీమీటర్స్ లెస్ దాన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో రెక్టాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్ వచ్చేప్పటికి లాంగర్ సైడ్ ని లెంత్ అని ఈ షార్టర్ సైడ్ ని బ్రెత్ అని చెప్పేసి అనుకుంటాము. దీని బ్రెత్ ఎలా ఉంది, 4 సెంటీమీటర్స్ లెస్ దాన్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్. సో స్క్వేర్ సైడ్ వచ్చేప్పటికి 12, దీనికన్నా 4 సెంటీమీటర్స్ తక్కువగా ఉంది రెక్టాంగిల్ బ్రెత్. సో అంటే రెక్టాంగిల్ బ్రెత్ వచ్చేప్పటికి 8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. దాన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, సో ఈ రెక్టాంగిల్ ఏరియా కావాలి మనకి, ఓకేనా. సో అయితే ఏరియా కనుక్కోవాలంటే మనకి లెంత్ కూడా తెలిసి ఉండాలి. మరి లెంత్ కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న క్లూ ఏంటంటే, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అనేవి ఈక్వల్ అని ఇచ్చారు. సో ఈ పెరిమీటరు అండ్ ఇక్కడ ఉన్న ఈ పెరిమీటర్ రెండు కూడా సేమ్ అనమాట. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి, 2 ఆఫ్ L ప్లస్ B. సో ఎల్ అంటే మనకు తెలియదు, బి తెలుసు కాబట్టి బి ప్లస్ 8 రాస్తున్నాను. ఇది ఎంత అవుతుంది, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత ఇచ్చారు, 48 అన్నారు. సో ఇది మొత్తం కూడా 48కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో 2 వన్స్ 2 టూస్ ఆర్ 4 2 ఫోర్స్ ఆర్ 8 అనమాట. ఎల్ ప్లస్ బి అనేది 24 వచ్చింది. అప్పుడు ఎల్ ఏమవుతుంది, ఈ 8ని తీసుకెళ్తే -8 అవుతుంది. 24 - 8 అంటే 16 అవుతుంది అనమాట, ఓకేనా. సో మనకి ఇప్పుడు లెంత్ తెలుసు అండ్ ఇక్కడ బ్రెత్ తెలుసు. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. ఏరియా ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఎంత ఇక్కడ 16 ఇంటూ బ్రెత్ ఎంత 8. సో 16 8 సార్ 128. ఇది ఏరియా అవుతుంది. సో 128 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నా సో ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఈజ్ 25 మోర్ దాన్ 440 అన్నారు. సో ఎంత అవ్వాలి, 25 మోర్ దాన్ 440 అంటే 440 కన్నా 25 ఎక్కువ ఉండాలి అని, అంటే 440 ప్లస్ 25, సో మొత్తం కలిపి 465 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ ఎక్కడ మనకి యాంగిల్ అనేది 465 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి, అన్నీ కూడా 5 1/3 అన్నారు, 1/3 ఆఫ్ రైట్ యాంగిల్స్ అన్నారు. సో 5 రైట్ యాంగిల్స్ అన్నారు. 5 రైట్ యాంగిల్స్ అంటే 5 ఇంటూ రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఎంత, 90 అనమాట. సో 450 ఇది 5 రైట్ యాంగిల్స్ అంటే, ఓకేనా. అండ్ ఇంకేమన్నారు, 1/3 ఆఫ్ రైట్ యాంగిల్ అన్నారు. 1/3 అంటే 1/3 ఆఫ్ రైట్ యాంగిల్ అంటే 90. సో 3 వన్స్ 3 త్రీస్ 9 అవునా, 30 అవుతుంది. సో 450 ప్లస్ ఒక 30, ఫస్ట్ వన్ వచ్చేప్పటికి 480 వస్తుంది ఆన్సర్. బట్ మనకు కావాల్సింది 465 అనేది కావాలి. సో ఇది కరెక్ట్ కాదనమాట. సెకండ్ చూడండి, 2/3 ఆఫ్ రైట్ యాంగిల్స్ అన్నారు. 2/3 అంటే 2/3 ఇంటూ 90 అవుతుంది అవునా. ఇక్కడ 2 ఇంటూ 30 అంటే 60 వస్తుంది. సో 450 ఆల్రెడీ 5 రైట్ యాంగిల్స్ అంటే మేము 450 అండ్ 2/3 అనేప్పటికీ 60 వస్తుంది. సో 450 ఒక 60 అంటే 510 అయిపోతుంది అవునా. బట్ మనకు కావాల్సింది 465. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఉంది 5. సో 5 రైట్ యాంగిల్స్ అంటే మేము 450 డిగ్రీస్ అండ్ 1/2 ఆఫ్ రైట్ యాంగిల్, 1/2 అంటే హాఫ్ అనమాట, 90 డిగ్రీస్లో హాఫ్ అంటే 45 డిగ్రీస్ అవుతుంది. సో 450 ఇంకొక 45 అంటే ఇది వచ్చేప్పటికి 495 అవుతుంది. బట్ మనకు కావాల్సింది 465. సో ఆప్షన్ 3 అనేది కూడా రాదు. సో లాస్ట్ చూడండి, 5 రైట్ యాంగిల్స్ అంటే ఏమో 450 డిగ్రీస్ అండ్ 1/6 ఆఫ్ రైట్ యాంగిల్ అంటే 1/6 ఆఫ్ 90 డిగ్రీస్ అనమాట, ఓకేనా. సో 1/6 ఆఫ్ 90 డిగ్రీస్ అంటే ఎంత వస్తుంది, 6 వన్స్ ఆర్ 6, ఇంకా 3 ఉంటుంది, 3 0 30 అవుతుంది, 6 5 ఆర్ 30 అంటే 15 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో 5 రైట్ యాంగిల్స్ అంటే ఏమో 450 అండ్ 1/6 అంటే ఏమో 15 మొత్తం కలిపితే మనకి 465 అవుతుంది. సో 465 మనకు కావాల్సిన నెంబర్ కూడా, కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నౌ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ద నంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ఈచ్ ఆఫ్ సైడ్ 45 సెంటీమీటర్స్ రిక్వైర్డ్ టు టైల్ ఏ ఫ్లోర్ 6.75 మీటర్స్ లాంగ్ అండ్ 4.5 మీటర్స్ వైడ్. సో ఏమన్నారంటే మనకు ఒక ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ అంటే ఒక రూమ్లో కింద ప్లేస్ అనమాట. సో ఈ ఫ్లోర్ని మనము టైల్స్తో ఫిల్ చేయాలన్నమాట. సో అయితే ఈ ఫ్లోర్కి మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు, లెంత్ వచ్చేప్పటికి 6.75 మీటర్స్ అన్నారు అవును, అండ్ బ్రెత్ వచ్చేప్పటికి 4.5 మీటర్స్ అన్నారు. బట్ అయితే మనకి టైల్స్ వచ్చేప్పటికి సెంటీమీటర్స్లో ఉన్నాయి కదా, సో అందుకని దీన్ని కూడా సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే మీటర్స్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయటం అంటే ఎలాగా, ఇచ్చిన నెంబర్కి ఇంటూ 100 చేస్తే మనకి సెంటీమీటర్స్లోకి మారుతుంది. సో 6.75 ఇంటూ 100 అంటే 675 సెంటీమీటర్స్ అవుతుంది. అలానే 4.5 మీటర్స్ ఇంటూ 100 అంటే 450 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. సో ఇవి మెజర్మెంట్స్ రూమ్వి. అయితే ఈ రూమ్లో ఏం చేశారంటే టైల్స్ వేశారు. సో ఈ టైల్స్ ఏ షేప్ అంటే స్క్వేర్ షేప్లో ఉన్న టైల్స్ని ఫిల్ చేశారనమాట. సో టైల్స్ వేయడము అంటే ఏరియా అనమాట, లోపలే కదా టైల్స్ వేసేది. సో దీన్ని మనం ఏరియా అంటాము. సో ఏరియా దేనికి ఈక్వల్ అంటే
ఈ టైల్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని టైల్స్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి టైల్కి వచ్చేప్పటికి సైడ్ 45 అని చెప్పేసి ఇచ్చారు. సో రూమ్ మొత్తం ఎన్ని టైల్స్ కావాలి అంటే రూమ్ ఏరియా అంటే రెక్టాంగిల్ ఏరియా అవుతుంది. అంటే ఏమవుతుంది, రెక్టాంగిల్ ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. 675 x 450 ఇది రూమ్ ఏరియా. సో ఈ రూమ్ ఏరియాలో ఎన్ని టైల్స్ కావాలి అంటే టైల్ ఏరియాని డివిజన్ చేస్తే మనకి ఎన్ని టైల్స్ కావాలో వస్తుంది అనమాట. సో టైల్ ఏరియా అంటే టైల్ వచ్చేప్పటికి స్క్వేర్ షేప్ అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చారు, స్క్వేర్ టైల్ అని. అండ్ స్క్వేర్కి ఒక సైడ్ ఇచ్చారు 45 సెంటీమీటర్స్ అని. సో ఇప్పుడు ఈ టైల్కి ఏరియా ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడే స్క్వేర్ ఏరియా ఫార్ములా కాబట్టి 45 x 45 అవుతుంది. అంటే టోటల్ రూమ్ ఏరియాని సైడ్ ఏరియాతో డివైడ్ చేస్తే అంటే స్క్వేర్ ఏరియాతో డివైడ్ చేస్తే మనకి ఎన్ని స్క్వేర్స్ కావాలి, ఎన్ని స్క్వేర్స్కి డివైడ్ చేస్తాం దీన్ని అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో 45 ones 45 tens 450. నెక్స్ట్ ఉంది 5 2s 10 5 9s 45. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేప్పటికి 9 ones 9 7 63. అండ్ ఇక్కడ ఒక 4 ఉంటుంది, 45 అవుతుంది, 9 5 45. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది డివిజన్లో, 75 x 2. సో 75 2s 150. సో 150 ఎక్కడ ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో ఏం లేదండి, మనకు ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న రూమ్ ఉంది, ఆ రూమ్లో టైల్స్ అంటిస్తున్నాం కింద. సో ఎన్ని టైల్స్ పడతాయి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఎన్ని టైల్స్ పడతాయి అంటే దీని ఏరియా ఎంతైతే ఉందో, లోపల ఉన్న ప్లేస్ని ఏరియా అన్నాం కదా, దీని ఏరియా ఎంతైతే ఉంది అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఏరియాని బేస్ చేసుకొని మనకి ఎన్ని టైల్స్ పడతాయో చెప్తాము. సో ఒకే ఏరియా వచ్చింది, మరి ఎన్ని టైల్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే టైల్ ఏరియాని బట్టి ఎన్ని టైల్స్ అనేది చెప్తాము. సో రూమ్ ఏరియాని టైల్ ఏరియాతో డివైడ్ చేస్తే మనకి ఎన్ని టైల్స్ కావాలో వస్తాయన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. వెయిట్స్ ఆఫ్ 21 చిల్డ్రన్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ గివెన్ బిలో. హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ దేర్ వెయిట్స్ బిట్వీన్ 45 to 50 kg. బిట్వీన్ అన్నారంటే 45 ని 50 ని కన్సిడర్ చేయకూడదండి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్స్ మనకు కావాలి. సో కౌంట్ చేయండి, ఇచ్చిన వాటిలో కౌంట్ చేసేస్తే మన ఆన్సర్ వస్తుంది అనమాట. 45.2 మనకు కావాల్సిన నెంబరే. అండ్ దెన్ 45 కి 50 కి మధ్యలో ఉండేది 46.8 45.82. అండ్ దెన్ 47 49 47 50 50 కూడా వద్దనుకున్నాం కదా, 52 50 48 49 46. సో ఇవి మనకు కావాల్సింది ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నారు అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ బై ఎ డీలర్ ఇన్ 5 మంత్స్. సో 5 మంత్స్లో మన వెహికల్స్ డేటా ఇచ్చారు. అయితే ఏమన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ బై ద డీలర్ ఇన్ జనవరి అండ్ మార్చ్ ఈజ్ లెస్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ ఇన్ ఫిబ్రవరి ఏప్రిల్ అండ్ మే బై. సో ఇక్కడ చూడండి, జనవరి అండ్ మార్చ్లో టోటల్గా ఎన్ఎంఆర్ అనేది కావాలి, అండ్ అలానే ఫిబ్రవరి ఏప్రిల్ అండ్ మేలో ఎన్ఎంఆర్ అనేది కావాలి. ఈజ్ లెస్ దాన్ ఆర్ మోర్ దాన్ అని ఉంటే మనం సపరేట్ చేయాలన్నమాట. సో డిఫరెన్స్ ఎంత అనేది ఫైండ్అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, జనవరిలో 225 అండ్ మార్చ్లో వచ్చేప్పటికి 272. సో వీటి సమ్ ఏమవుతుంది, 5 + 2 7 7 + 2 9 2 + 2 4 497 అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఫిబ్రవరి ఏప్రిల్ మే. సో మేలో వచ్చేప్పటికి 178 అండ్ ఏప్రిల్ వచ్చేప్పటికేమో 180 అండ్ ఇంకా ఫిబ్రవరి వచ్చేప్పటికేమో 318. సో ఈ మూడింటిని సమ్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో 8 + 0 8 8 + 8 16. 1 carry 16 ఆన్సర్. సో 1 + 1 2 2 + 8 10 10 + 7 17. 1 carry 7 ఇన్ ఆన్సర్. అండ్ దెన్ 3 + 1 4 + 1 5 + 1 6. సో ఈ 3 మంత్స్లో 676 అమ్మారు అనమాట. లెస్ దాన్ అన్నారు కదా, టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ లెస్ దాన్ అంటే ఏం చెప్పాము, డిఫరెన్స్ ఫైండ్అవుట్ చేయాలన్నాము. సో 497ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో 6 - 7 పాసిబుల్ అవ్వదు కాబట్టి బారోయింగ్ 7 becomes 6 అండ్ ది 6 becomes 16. 16 - 7 9 అండ్ 6 - 9 పాసిబుల్ అవ్వదు కదా. సో ఇదేమో 5 అవుతుంది, ఇదేమో 16 అవుతుంది. ఇప్పుడు 16 - 9 అంటే 7. సో 5 - 4 అంటే 1. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 179 అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది నెక్స్ట్ వన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. 1 + 2 3 ప్యాటర్న్ ఒకటి ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో మనం ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాము. 1 + 2 3 అన్నారు. ఇక్కడ ఏదైతే సమ్ వచ్చిందో అదే ఇక్కడ మళ్ళీ తీసుకున్నారు అనమాట. చూడండి, 6 ఇక్కడ వచ్చింది, 11 ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ తర్వాత ఉన్నది ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ ఏం యాడ్ చేస్తామంటే 2 3 5 7 11. ఏంటి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, స్టార్టింగ్ నుంచి వచ్చారు. 2 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అలాగా. సో 29 కి 13 యాడ్ చేస్తే 42 వచ్చింది. 42 తీసుకున్నాము. మరి 13 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేప్పటికి 17 అవుతుంది. సో మనకి ఎక్స్ వాల్యూ 17 అవుతుంది. సో 42 + 17 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 42 + 17 59 అవుతుంది. అవునా. సో వై వాల్యూ వచ్చేప్పటికి 59 అవుతుంది. అయితే మనకేం కావాలి, ఎక్స్ ప్లస్ వై కదా. సో ఈ 59 కి 17 యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 9 + 7 అంటే ఏమో 16, 5 + 1 6 ప్లస్ క్యారీ 1 ఉంది కదా 7, అంటే 76 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో చూసారు కదండి, ఇవి మనకి
2023 ఫిబ్రవరి 4 జరిగిన సీటెట్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ అనమాట, పేపర్ 1 వాళ్ళకి అడిగినవి. సో హోప్ యూ అండర్స్టూడ్ దీస్ ఆన్సర్స్. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.